ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు చేస్తుందని ఏపీ గవర్నమెంట్ చెబుతోంది. సుమారుగా 1 లక్ష రూపాయలు సంవత్సరానికి ఒక కుటుంబానికి అందుతున్నాయి. అదనంగా ఇళ్లు 5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇళ్లు కూడా వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ పథకాలకు కట్టుబడి ఉంది అని చెబుతోంది. ఈ మీ వైసీపీ ఎట్లా చూస్తోంది ఇది టీడీపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద? 1000 రూపాయలు ఇచ్చారు నెలకి. ద్వాక్రా రుణమాఫీ అన్నారు, అది కూడా పెద్ద ఫార్స్గా చేశారు. వాళ్ళు ఇచ్చిన రుణం కంటే మాఫీ కంటే కూడా బ్యాంకుకి వడ్డీలు ఎక్కువ కడతాం జరిగింది. ఇంకా మాఫీ ఎక్కడన్నట్లు ఇప్పుడు ఆదరాబాదరాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని చెప్పేసి 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇస్తానన్నారు. అది కూడా చెక్లు పోజిటివ్ చెక్స్ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నారు, చేయలేదు. రుణమాఫీ చేయకపోవటమే కాగా వాడు పొందుతున్న వడ్డీ లేని రుణాలను కూడా ఆ వడ్డీ రైతుని కూడా ఎగ్గొట్టేశారు. ఇంకా ఏ విధంగా వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు చేశారు? ఆఖరికి రేషన్ కార్డు మీద ఇచ్చే 9 రకాల సరుకులను కూడా తగ్గించేసి 2 రకాలకు లిమిట్ చేశారు. ఈరోజు రైతులు ఏదో ఆదుకుంటున్నట్టు, రైతులకి పండుగ అన్నట్టు ప్రకటిస్తారు. వీళ్ళు ఇచ్చింది 4,000 రూపాయలు రైతుకి. ఇదే తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం 6,000 ప్రకటించినప్పుడు ఎద్దేవా చేశారు, రోజుకి 17 రూపాయలు ఇచ్చి రైతుల్ని అవమానించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వాళ్ళు ఇచ్చింది ఎంత? 11 రూపాయలు మాత్రమే. ఏ విధంగా వాళ్ళు సంక్షేమం చేస్తారు? సంక్షేమం కాదు ఇది, అసెంబ్లీలో ఓట్ల కోసం ఆశలు అంతే. అంతే ప్రస్తావించేవారు. ఇప్పుడు ఏంటి మీరు చంద్రబాబు మనసులో మాట ఏంటని మీరు అనుకుంటున్నారు? పార్థసారథి గారి ఆలోచన అంటే జగన్ మనసులో ఉన్నదే చంద్రబాబు మనసులో ప్రవేశించిందని వారు అంటున్నారు. తనని తాను కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలను చూస్తా ఉంటే పాపాలను కడుక్కుంటానికి ప్రయత్నం చేస్తున్నారు, తప్పితే పాపాలు చేయలేదని అంటలా. ఒక పక్కన మీరు ధర్మ పోరాట దీక్షలు అని చెప్పేసి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదే చంద్ర 4.5 సంవత్సరాలు ప్రత్యేక సంజీవిని కాదు వద్దు అని చెప్పారు. ఇంకొకటి ఆయన మనసుని అర్థం చేసుకోవడానికి మీరు చేయాల్సి మీరు చూడాల్సింది ఏంటంటే, ఆయన సంవత్సరం అయింది ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఏమన్నాడు, ప్రత్యేక హోదా మాకు కావాలి, ప్రత్యేక హోదా ఇస్తలేదు కాబట్టి బయటకు వస్తున్నాం అన్నారు. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా ప్రయత్నం చేసినట్లయితే మీరు 4 సంవత్సరాలు కేసులు పెట్టారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రజల మీద, ఆ కేసులు వెంటనే ఎందుకు మాఫీ చేయలేదు? ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మొన్న క్యాబినెట్లో మాఫీ చేశారు. ఇవన్నీ కూడా ఎంత మోసమో ఒకసారి ఆలోచించేయండి. 2,000 రూపాయలకి 1,000 రూపాయలు పెన్షన్ని 2 నెలల ముందు 2,000 ప్రకటిస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓట్లు కోసం. 3,000 ప్రకటించారు కదా, 3,000 అన్నారు కదా పాల్సారు, శాస్త్రీయంగా అధ్యయనం చేసి మేము చేసాము లెక్క ప్రకారం అన్నారు. మళ్ళీ మీరు 3,000 తీసిపోతా అన్నారు కదా. 2,000 అనగానే ఏమంటే జగన్ గారు 3,000 ప్రకటించారు. ఇంకోటి మీ పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తే మీ విజయమే కదా, మీకు మంచిదే కదా. మేము 3,000 అప్పుడే ప్రకటించాం మేము. లేదండి, మొన్న వరప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. వరప్రసాద్ గారు వాళ్ళు చంద్రబాబు గారు 2,000 చేస్తే గనక 1,000 రూపాయలు అదనంగానే ఇస్తామని చెప్పాం మేము. వరప్రసాద్ గారు, ఆన్ పేపర్ చూస్తే సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి. ద క్వశ్చన్ ఈస్, ఇవన్నీ ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుందా? ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెబుతోంది అధికారికంగా డెఫిసిట్ లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం అని చెప్పి ఇంత బడ్జెట్ లో ఇంత డబ్బు ఖర్చు పెడుతూ సాధ్యపడుతుందో ప్రాక్టికల్ గా? ఫిబ్రవరి 2కి సగం చేస్తాను అంటే అన్నదాతలకు సంబంధించి, మిగతా సంక్షేమ పథకాలు, ఎలక్షన్ కోడ్ కూడా రాబోతోంది. ఒక క్రమ పద్ధతిలో అన్ని అయిపోతాయండి. 2,25,000 కోట్ల బడ్జెట్ మన రాష్ట్ర బడ్జెట్. ఇంకా ప్రతి సంవత్సరం బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. కొత్త ఈ మధ్యకాలంలో గత 2 ఏళ్ళను చూస్తూ ఉంటే బడ్జెట్ కన్సిడరబుల్ గా పెరుగుతూ ఉంది. రెవెన్యూ పెరుగుతుంది, ఖర్చు కూడా పెరిగింది. ప్రభుత్వ పరంగా వాటిని మేనేజ్ చేసుకోవాలి. తప్పకుండా రైతులను ఆదుకోవటం కోసం, సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ కోసం తప్పకుండా మా ప్రభుత్వం చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు అప్రోచ్, ఆయన ఆర్థిక విధానం బాగా తెలిసిన వ్యక్తి, తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా కొనసాగిస్తాం, వాటిని ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ లెవెల్ తీసుకెళ్తాం. ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే గిట్టుబాటు ధరలు, వ్యవసాయం గిట్టుబాటు కావాలి, రైతుల ఆత్మహత్యలు ఆపాల్సి ఉంటుంది. ఒక అనంతపురంలోనే 1,200 కోట్ల రూపాయలు పంట నష్టం వచ్చింది, 42 మంది రైతులు
ఆత్మహత్య చేసుకున్నారు. ధరల స్థిరీకరణ నిధి కింద మేము 5,000 కోట్లు పెడతామన్నది తెలుగుదేశం పార్టీ యొక్క వాగ్దానం. గుంటూరులో ఈ సమస్యలు ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు కొంత ఒక 500 కోట్లు పెట్టారు. 500 కోట్లు లేదు, 5,000 కోట్ల నుంచి 500 కోట్లు. ఈ 500 కోట్లను మొన్న 1,000 కోట్లు చేసామని మొన్న బడ్జెట్లో చెప్పారు. అయితే వారు అంటున్నది ఏంటంటే లక్షల బడ్జెట్ అంచనాలు పెంచుతున్నారు, కానీ సవరించిన బడ్జెట్లో మళ్ళీ అవి తగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేటివ్ పార్ట్ 76,000 కోట్లు, ఇప్పుడు పెట్టిన ఓటాన్ అకౌంట్లో ఆపరేటివ్ పార్ట్ 76,000 కోట్లు. ఇందులో వ్యవసాయానికి తగ్గింది అంటున్నాను నేను, 1.75% తగ్గింది, నికరంగా తగ్గింది. అక్కడేమో మీరు 10,000 కోట్లు రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ తాలూకు బకాయిలు అలాగే పెట్టి ఇక్కడ 5,000 కోట్లు మేము అదనంగా సహాయం చేస్తాము, దీన్ని కేంద్రం నుంచి కూడా తీసుకుంటాము అని చెప్పినప్పుడు దాని యొక్క విశ్వసనీయతనండి, లేదా ఆచరణ యోగ్యతనండి, రెండది ప్రయోజనం ముఖ్యంగా. అక్కడ అక్కడ కొర్రీ పెట్టారు కదా, అది పూర్తి అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి లోపల వీళ్ళు సంస్థను స్థాపించి 10,000 కోట్లు తేవడం అనేది అది సాధ్యం కాదు. ఆ అప్పు మిగిలిపోతే రైతుల మీద వడ్డీ పడుతుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పథకాన్ని విమర్శించడానికి కాదు, రైతులకు సంబంధించి నిజంగా వచ్చే సమస్యలు మన వరప్రసాద్ గారు కూడా ఆలోచించగలిగిన మనిషి కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నా. కాబట్టి ఎన్నికల కోణంలో మీరు హడావుడిగా కాపీ కొట్టా ఒరిజినల్ కానీ ఏదైనా సరే ఏదైనా చేస్తే చేయొచ్చు, కానీ చాలా కీలకమైన గుదిబండలాగా ఈ 10,000 కోట్ల భారం మీరు తీర్చాల్సిన ఒక ఆబ్లిగేషన్ మిగిలే ఉంది. దాని మీద మటుకు పెద్ద నిర్దిష్ట ప్రణాళికలో బడ్జెట్లో లేదు, వ్యవసాయ మంత్రి చెప్తున్న దాంట్లో కూడా లేదు. రైట్, మీకు ప్రశ్న అర్థమైనట్టుంది వరప్రసాద్ గారు, సమాధానం. నేను చెప్తాను దానికి. ఈ 10,000 కోట్లకు సంబంధించి ఫైనాన్స్ రిసోర్సెస్ అరేంజ్ చేస్తున్నారు. ఈ బహుశా ఎట్ ఎనీ మూమెంట్ ఈ వారం 10 రోజుల లోపల అవి రైతులకు చెల్లించడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిసోర్సెస్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారులు మాట్లాడటం నేను విన్నాను. నేను బహుశా నేను డేట్ చెప్పలేదు, కానీ ఈ మంత్ ఎండింగ్ లోపే ఆ 10,000 బకాయిలు చెల్లించడం జరుగుతుంది. రైట్, రఘురామ్ గారు, బీజేపీకి సంబంధించినంత వరకు 6,000 రూపాయలు 3 దఫాలుగా ఇస్తూ ఉన్నారు, అంటే 2,000 రూపాయలు 3 అంటే దేశవ్యాప్తంగా చూస్తే ఖరీఫ్ రబీ అనేవి వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు సందర్భాల్లో ఉంటాయి. ఎట్లా దీన్ని 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తే రైతులకు సరిపోతుందా? కౌలు రైతుల పరిస్థితి ఏంటి? బీజేపీ సంబంధించినంత వరకు మీరు ఏమంటారు? ఎన్నికలు వచ్చేస్తాయి, 2,000 ఇవ్వగానే ఎన్నికలు వచ్చేస్తాయి, అది కూడా లెక్కలు రాష్ట్రాల్లో తేలాలి. దేశవ్యాప్తంగా ఈ 29 రాష్ట్రాలని చూడాల్సిన కేంద్ర బాధ్యత. దాని విధంగా ఒకటే, ఇది ఒకటే కాదండి, ఒక 6,000 రూపాయలు ఇచ్చేస్తే ఏదో రైతులు సంతోషపడతారని కాదు, అయితే రైతులకి ఇంకా ఎంత చేసినా తక్కువే అవుతుంది. కాబట్టి ఒక ప్రభుత్వం చాలా ఈ 4-5 సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్కటి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఫస్ట్ సపోజ్ సాయిల్ అంటే భూమి నుంచి కూడా, అంటే సాయిల్ దగ్గర నుంచి, సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి ప్రభుత్వము రైతులకు సహకారం అందించి రైతులకు విజ్ఞానాన్ని పెంపొందించి రైతుల తర్వాత విత్తనాలు ఉన్నాయి. విత్తనాలు గతంలో బ్లాక్లో ఉండేవి, తర్వాత నకిలీ విత్తనాల మీద ఇప్పటికీ ఉన్నది. విత్తనాలు సరఫరా సబ్సిడీ విత్తనాలు 70,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, సబ్సిడీ విత్తనాలకు ఇవ్వాలా? సో ఇవన్నీ రాష్ట్రాల ద్వారానే ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి రాష్ట్రాలు సరైనటువంటి పందా అనుసరించకపోవడం వలన ఈ యొక్క పరిస్థితులు రైతుకి నష్టం చేకూరుతున్నాయి. దగ్గర అవ్వాలి వాళ్ళ పంటకి, ఎండిపోయినా సరే, పంట పండకపోయినా సరే, పంట తడిసిపోయినా సరే, ఇలాగ అనేక రకాలుగా రైతులకు సహాయం చేయడం కోసం. అంటే ఈ 5 ఏళ్లలో గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కొన్ని ప్రారంభించారు రైతులకి, ఇవాళ గ్రామీణ సడక యోజన కూడా రైతుల కోసం చేసిందే అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదలు పెట్టింది. ఇలాగా ఒక్కొక్క పథకాన్ని అంటే ఒక్కొక్కటి రైతులకు ఇప్పుడు సాగునీరు అనేక ఏరియాల్లో సాగునీటికి ఇబ్బంది ఉన్నది. 100 ప్రాజెక్టుల పైన సాగునీటి, చిన్న సాగునీటి ప్రాజెక్టుల్ని తీసుకొస్తుంది సాగులోకి తీసుకురావాలని. ఇలాగా ఈ రాష్ట్రం మాట ఏముందంటే ఆ ముష్టి 17 రూపాయలు ఇస్తారా రైతులకి అన్నారు. మరి ఆయన 10 రూపాయలు ఇస్తున్నాడు ఇవాళ కేంద్రాన్ని కాకుండా. ఇప్పుడు ఆయన 4,000 అంటే 10 రూపాయలున్నారా 10.5 రూపాయలు ఆయన అంటే వ్యవసాయాన్ని సీరియస్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎస్పెషల్లీ ఎప్పుడూ తీసుకోలేదు. కరెంటు మొత్తం టోటల్ గా ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఉచిత కరెంటు పథకాలు, అంటే రాబోయే రోజుల్లో
అసలు రైతు దగ్గర కరెంటు కోసం ఛార్జీలు వసూలు చేయకూడదు అనేది పెట్టుకున్నాడు ఆయన. అంచేత కరెంటు యొక్క ఉత్పత్తిని పెంచారు అనేక రకాలుగా. గతంలో 60-75% కోల్తోని ఉత్పత్తి చేశాం, ఇవాళ అలా కాకుండా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ని ఉపయోగించుకుని రైతులకి ఎక్కువ కరెంట్ ఇవ్వాలి ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ట్రాక్టర్లు ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్లో 5 రాష్ట్రాల్లో 1000 కోట్ల రూపాయలు మోదీ ఖర్చు పెట్టాలా? రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఖర్చు పెట్టలేదు, దీన్ని సొంత తమ్ముల కోసం వాడుకున్నారు, పచ్చ చొక్కాల కోసం వాడుకున్నారు. ఉంది వృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించింది, అది కూడా తెలుగు తమ్ముళ్ళ కోసం పనిచేస్తుంది. కానీ రైతుల కోసం పనిచేయటంలా, కంద రైతు బాగోలేదు, పసుపు రైతు పరిస్థితి బాగోలేదు, టమాటా రైతు పరిస్థితి బాగోలేదు, ఈ పొగాకు రైతు పరిస్థితి బాగోలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 4.5 ఏళ్ళు ఏం చేసిందండి? రైతులు కాపాడిందా, ఆదుకుందా? ముందుగా వరప్రసాద్ గారు స్ట్రైట్ క్వశ్చన్ మీకు వస్తుంది, మీరు రైతులకు సంబంధించి ఏం చేయట్లేదు బీజేపీనే చేస్తుంది అని చెప్పి రఘురామ్ గారు అంటున్నారు, ఏంటి మీ కౌంటర్? అస్సలు అదేదండి నేను చెప్పాను, అసలు బీజేపీకి రైతులు అసలు లేరండి, వాళ్ళ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు లేరు, వాళ్ళ ప్రణాళికలు మధ్యలో కూడా లేరు, ఒక మనసులో కూడా రైతులు లేరు మోడీ గారి మనసులో కూడా. ఆయన అంత పారిశ్రామికులు, ఆయన అంత డబ్బున్న వాళ్ళ కార్యక్రమాలు అవన్నీ కూడా. బీజేపీ అంటేనే వ్యాపారస్తుల పార్టీ, వాళ్ళకి అసలు రైతుల గురించి వాళ్ళకేం తెలుసండి? అందుకనే వాళ్ళ రైతు సమస్య వాళ్ళ ఎజెండా లేదు కాబట్టే వాళ్ళకి సంబంధించిన ఈ మధ్యకాలంలో అన్ని రాష్ట్రాల్లో రైతు పోరాటాలు జరిగాయి, మహారాష్ట్రలో, మన మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్లో మందహారలో ఏం జరిగిందండి? రైతులు కాల్చి చంపారు వాళ్ళు ఈ మధ్యకాలం జరిగింది. రాజస్థాన్లో ఏం జరిగింది? అన్ని రాష్ట్రాల్లో రైతు సమస్యలే వాళ్ళని వెంటాడుతున్నాయి. గత ఇప్పుడు మీరు మీరు ఈ రాష్ట్రాలు తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు సమస్యలే ఎజెండాగా వచ్చాయి. ఇప్పుడు బీజేపీ గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఏం చేయలేదు రైతులకి, ఇప్పుడు చివరిలో ఈ కార్యక్రమం ఎత్తుకుంది. రైతుల సమస్య మొదటి సంతకంతోనే ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తుంది కాబట్టే మిగతా రాష్ట్రాలు కూడా ఇక్కడ నుంచి టేకప్ చేస్తున్నారని చెప్తాను నేను ధైర్యంగా. అందువల్ల నేనైతే బీజేపీకి రైతుల గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు. వాళ్ళకి తెలియదు అసలు. నేను ఎలా చెప్తున్నానంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మరి పంటలు వచ్చినప్పుడు, ధాన్యం వచ్చినప్పుడు కొనడానికి వాళ్ళు ఏర్పాటు చేయకపోతే రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు? డిమానిటైజేషన్ టైంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు? రైతు ఆత్మహత్యలు దేశంలో జరిగి ఉత్తరాది రాష్ట్రాలు ఎన్ని జరిగాయి? మహారాష్ట్రలో జరిగిన రైతు ఉద్యమాలు ఈ దేశానికే ఒక స్ఫూర్తినిచ్చాయి కదా. ఢిల్లీలో మన రైతులు కాళ్ళకి రక్తాలు గారు ఎత్తట్టుకుని నడిచారు కదా. తమిళనాడు రైతులు కూడా వెళ్ళారు. బీజేపీ రైతు పక్ష పార్టీ కాదు, రైతు వ్యతిరేక పార్టీ. వరప్రసాద్ గారు, పార్థసారథి గారి దగ్గరికి వెళ్దాం. పార్థసారథి గారు, మీ అభిప్రాయం ఏంటి ఈరోజు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, కేబినెట్ మీటింగ్ తర్వాత వచ్చి అంతకుముందు బడ్జెట్లో ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, మీరు తరువుగా ఫాలో అవుతున్నారు, రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అంతా కూడా మోసం తప్పితే ఇంకోటి లేదని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇప్పుడు రైతుల గురించి ఒకసారి ఆలోచించినట్లయితే ఈ ప్రభుత్వంలో రైతులు పడ్డంత ఇబ్బంది ఏ రోజు కూడా పడలా. రైతులకి అసలు ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహాయం అందిందా అంటే అందలేదని చెప్పేసి చెప్పుకోవాలి. రుణమాఫీ మీరు అరకొరగా రుణమాఫీ చేయటం మూలంగా బ్యాంకుల నుంచి అప్పులు అందక పెట్టుబడి లేక రైతులు ఇబ్బంది పడ్డారు. రెండు, మీరు వాళ్ళు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు అసలు ఏ ఒక్క పంట కూడా కలిగించలేకపోయారు. మీరు ఇప్పుడు రఘురామ్ గారు మాట్లాడుతున్నారు వారేదో చేసినట్లు, ధాన్యానికి కేవలం 200-250 రూపాయలు పెంచారు, షుగర్కి ఇంకొక 200-300 పెంచారు. కానీ మీరు ఎరువుల ధరలు ఎంత పెంచారు ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఎరువుల ధరలు కానీ కూలీ ధరలు కానీ మనం చూసినట్లయితే మీరు పెంచిన ఏదైతే 250 రూపాయలు ధాన్యానికి ఉందో అది ఎందుకు సరిపోదు. అంటే మీరు అసలు నిర్ణయించడంలో ధర నిర్ణయించడంలోనే చాలా లోపభూయిష్టంగా చేస్తూ ఉన్నారు.
సో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఎండా లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఎంఎస్పి ప్రకటనలో పూర్తి అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సంవత్సరం చూడండి, మినువులు ఎంత ఘోరం అండి. ఒకప్పుడు 10 నుంచి 14,000 రూపాయల దాకా అమ్మిన బస్తా ఈరోజు 4,000కి 4,200 కూడా అమ్మే పరిస్థితి లేదు. దీనికంటే కూడా ఘోరం ఏంటంటే, ప్రభుత్వం ఏమో 4,500కో 5,000కో ఎందుకో కొంటానని చెప్పేసి ప్రకటించింది. కరెక్ట్ ఫిగర్ నాకు గుర్తులేదు. ప్రకటించింది ఎప్పుడు ప్రకటించింది, రైతుల దగ్గర నుంచి ఈ మినువులన్నీ కూడా అతి తక్కువ ధరకి 4,200కి 3,800కి అట్లా కొనుక్కున్న తర్వాత అప్పుడు ప్రకటించి దళారుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది మినువులు. అదేవిధంగా మినప పంట చూడండి, మినప అదే విధంగా ఉంది. పసుపు ఈరోజు గిట్టుబాటు ధర లేదు. సో అన్ని విధాలా కూడా రైతుని నాశనం చేసేసింది అని చెప్పేసి మనం చేస్తున్నాడు. విద్యుత్ ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం పావుల వడ్డీకి రుణాలు ఇచ్చారు, ధరలు కూడా చక్కగా ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో మాత్రం ఈ ప్రభుత్వంలో మాత్రం రైతుకు పూర్తి అన్యాయం జరిగిందండి. ఇక ఇతర పథకాలు అంటారు, ఈరోజు కేబినెట్ లో చూశాను నేను, ఏదో ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను వరప్రసాద్ గారిని, మీరు ఈ 5 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాల కోసం ఎన్ని ఎకరాలు కొన్నారో లెక్క చెప్పగలరా అని అడుగుతా ఉన్నాను నేను. ఎంత సిగ్గుచేట ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, ఇంతకుముందు ఇందిరాగాంధీ టైంలో, తర్వాత ఇంతకుముందు ఇంద్రాబాబు గారి టైంలో కానివ్వండి, రాజశేఖర్ గారి టైంలో, ఇంతకుముందు ప్రభుత్వాలు 5 సెంట్లు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చినాయి ఇంతకుముందు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ పట్టాలు తీసుకుని ఆ 5 సెంట్లు 3 సెంట్లని 3 భాగాలుగా 2 భాగాలుగా విభజించి అదే కుటుంబంలో పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి తల్లికి ముగ్గురికి పనిచేసి చెప్పుకుంటాం. ఇంతకంటే దౌర్భాగ్యం సిగ్గు. వరప్రసాద్ గారు ఈ తెలుగుదేశం పార్టీ ఇళ్ల స్థలాల పట్టాల రెగ్యులేషన్ చెప్పండి, ఇళ్ల స్థలాలకి ఎన్ని ఎకరాలు సేకరించారు మీరు? 100 ఎకరాలు మీరు పెట్టుబడిదారులకి ఇస్తారు, కానీ పేదవాళ్ళకి మాత్రం 1 సెంట్ భూమి ఇవ్వరు. పాత కాంగ్రెస్ ప్రభుత్వంలోని పట్టాలను తీసుకొని మళ్ళీ వాటిని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎన్ని ఎకరాలు సేకరించారు, ఎన్ని ఎకరాల పంపిణీ జరిగింది, క్లియర్ గా చెప్పగలరా, దమ్ముందా అని చెప్పి అడుగుతున్నారు వరప్రసాద్ గారు, పార్థసారథి గారు. ఇద్దరు మంత్రులే కదా, కరెక్ట్ కాదు, ఇద్దరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రులుగా ఉన్నారు మీరు. అదే ఇప్పుడు జరిగిన ఇళ్ళు సంగతి చెప్తా ఉన్నాను. ఆయన పాత విషయాలు సందర్భం తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఒక గుంటూరులో ఎన్ని ఇళ్ళు కట్టారో ఒకసారి పాసారథి గారు కానీ మీరు కానీ వస్తే చూపిస్తాను నేను. అన్ని పట్టణాల్లో ఎలాంటి గృహాలు జరిగినాయో చెప్తాను. అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టడం అనేది వచ్చింది. ఇప్పుడు ల్యాండ్ ప్రాబ్లం ఉండటం వల్ల ఇప్పుడు అపార్ట్మెంట్ కడతా ఉన్నాం, కొన్ని లక్షలాది ఇళ్ళు కట్టడం జరిగింది. ఆయన అనేది ఏంటంటే, పాత ఇళ్ళు కొత్త ఇళ్ల స్థలాలు ఎన్ని ఇచ్చారంటున్నారు, కానీ ఈ ఇళ్ళు ఎన్ని కట్టారో చూడాలి కదా మీరు. ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, ల్యాండ్ ఎక్విజిషన్ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు అపార్ట్మెంట్స్ సేల్ వచ్చింది, అపార్ట్మెంట్స్ లక్షలాది కట్టారు, గృహప్రవేశం జరుగుతామని మొన్న జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన నుంచి వచ్చిన స్కీమ్ అది. ఆవాస్ యోజన నిధులు పరిమితం, రెండు షేర్ ఉందండి దాంట్లో, ఇద్దరికి షేర్ ఉంది, తక్కువ ఎక్కువ రాష్ట్రం ఉంది. అయితే చివరిగా రవి గారు, మొత్తంగా చూసినట్లయితే ప్రభుత్వాలు రైతు వైపు దృష్టి సారించడం, ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు లేదంటే పైపైన ఈ రకంగా రుణమాఫీ లాంటివి కాకుండా కన్స్ట్రక్టివ్ గా ముందుకు వెళ్లే పరిస్థితి లేదా రైతుని తన లైఫ్ స్టైల్ ని పెంచే విధంగా, ఎందుకంటే ఎక్కువ మంది రైతులే మన దేశంలో. నేను గత ప్రభుత్వంలో మంత్రులను ఎందుకు అన్నానంటే అండి, జయతి ఘోష్ కమిషన్ రాజశేఖర రెడ్డి గారే వేశారు. మొన్ననే జయతి ఘోష్ గారు అమరావతి వచ్చి 2 రోజుల పాటు రౌండ్ టేబుల్స్ లో ఆమె పాల్గొన్నారు. వ్యవసాయం నిజంగా బాగుపడాలంటే గిట్టుబాటు ధర, నీరు, గిడ్డంగులు, ఇన్పుట్సు, ఆర్థిక పరపతి, ఈ 5 అంశాలు ఉంటేనే వ్యవసాయం బాగుపడుతుంది. చేయడం లేదు, 3 ప్రభుత్వాలు మారాయి కానీ నేను చెప్పిన సిఫార్సులు అమలు చేయడం లేదని ఆమె స్పష్టంగా చెప్పలేరు. గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి అనుభవం చాలా రాష్ట్రం అంతటా కూడా సంచలనం సృష్టించిన సంగతి కూడా మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు 6,000 10,000 ఫిబ్రవరి లోపల ఎంత ఇస్తారు, ఈ సమస్య ఎట్లా ఉన్నా కానీ ముందు అలాంటి ఒక శాశ్వతమైన ఏర్పాటు, రైతు గిట్టుబాటు అయ్యే ఏర్పాటు, పరపతి దొరికే ఏర్పాటు చేస్తే అప్పుడు రైతు నిజంగా ఒడ్డున పడేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు ఇవ్వడం కానీ, ఉపాధి హామీ కింద 2,000 కోట్లు రావాలండి ఉపాధి హామీ, కూలీలు
కాబట్టి వ్యవసాయం అన్నప్పుడు వ్యవసాయ కార్మికులు, అనుబంధ వృత్తులు వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని స్వాగతిద్దాం, లేదు మేము వస్తే చేస్తామన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా సంతోషించవచ్చు. అంటే వాళ్ళ వల్లే అని మనం చెప్పలేం కదా, వాళ్ళతో పోటీ పడుతుంది. మంచిలో పోటీ పడి ఒకరిని మించి ఒకరు ప్రజలకు బదులైతే ప్రజలకు జరిగితే, కానీ దానికి పకడ్బందీగా చేయండి, కేవలం ప్రచారం కోసం వాడకండి అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ రుణమాఫీ బాకీ ముందు మీరు పూర్తి చేయండి. ఆ 10,000 కోట్లు, ఆ 10,000 కోట్లు పెండింగ్లో పెట్టి ఈ 5,000 కోట్లలో కొంత ఇచ్చి దీన్ని ఆర్భాటం చేసినందువల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే అంశం మటుకు గుర్తించాలి. పార్థసారథి గారు మాణిక్యవర ప్రసాద్ గారైనా, తెలుగుదేశం వాళ్ళైనా, ఈ రోజు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ఇది తెలంగాణ కంటే గొప్పది, కేంద్రం కంటే గొప్పది చాలా చెప్తున్నారు. ఈ గొప్పల కంటే కూడా రైతు చేయడం అనేది చాలా కీలకం. ఆల్రైట్, పార్థసారథి గారి దగ్గరికి చివరిగా, పార్థసారథి గారు ఈ రోజు ప్రకటించిన హామీలు కావచ్చు, ఈ రోజు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ముందు నుంచి చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, వైసీపీ మీద ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్నారా? రాబోయే ఎలక్షన్స్ లో టీడీపీ వైసీపీ మీద పైచేయి సాధిస్తుందని అనుకుంటున్నారా? ఏమి ప్రభావం చూపించవండి, ఇది జగన్ గారు పథకాలను చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు, అంతేగాని ఈ పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేది ప్రజలందరూ కూడా గమనించారు. అంతేకాకుండా కరెక్ట్గా ఎన్నికలకు 2 నెలల ముందు ఆదరాబాదరా ఈ విధంగా చేయటం అనేది కేవలం జగన్ గారి మీద భయంతో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని ప్రజలందరూ కూడా గుర్తించారు. నిజంగా రైతాంగానికి కానీ పేద ప్రజలకు కానీ మేలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాల మూలంగానే ఇది సాధ్యం అని చెప్పేసి మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చూస్తే అన్ని విధాలు కూడా దెబ్బలేశారు, రుణమాఫీ చేస్తా, రుణమాఫీ చేయలేదు, నవరత్నాలు 100% ఫీజ్ రింబర్స్మెంట్ ఉంటే ఈ రోజు కాలేజీ వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు పెంచుకోమన్నారు ఫీజుల్ని, కానీ ప్రభుత్వం ఇచ్చే ఫీజ్ రింబర్స్మెంట్ మాత్రం కేవలం 35,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. అంటే ఫీజ్ రింబర్స్మెంట్ అనే దానికి అర్థం కూడా మార్చేశారు. అదే విధంగా అన్ని విధాలు ఇప్పుడు ఇస్తున్నామని చెప్పేసి అపార్ట్మెంట్ లో ఉన్న దోపిడీ ఎక్కడ కూడా ఉండదండి దేశంలో. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణలో 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి 900 రూపాయలు చదరపొడికి ఖర్చు అవుతుందండి ఇక్కడ నిర్మాణానికి. జయంతి గోర్ కమిషన్, జయంతి ఘోష్ కమిషన్ గురించి, స్వామినాథన్ కమిషన్, ఇలాంటి కమిషన్లు ఉన్నాయి దేశం ముందు, రాష్ట్రం ముందు ఉన్నాయి. వాటిని టైం పట్టొచ్చు కానీ తప్పకుండా చేస్తే రైతుకి పూర్తి స్థాయిలో మేలు జరుగుతుంది. దాని విషయంలో అంగీకరిస్తున్నాము. దానికోసం ప్రభుత్వాల మీద అందరం ఒత్తిడి చేద్దాం, మంచి పథకాలు రావాలి. జయంతి ఘోష్ గారు లాంటి కమిటీ రిపోర్ట్స్ ఇంప్లిమెంట్ చేసి రైతుల్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలనేది నా యొక్క మనవి, నా కోరిక కూడా. ఏంటి, సంక్షేమ పథకాలు టీడీపీని మళ్ళీ గెలిపిస్తాయని మీరు అనుకుంటున్నారా, లేదంటే జగన్ నవరత్నాలకి జగన్ గెలుపుకు భయపడి వీటిని ప్రకటించారా క్లుప్తంగా చివరిగా? 100% జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి అవకాశమే లేదు ఓటు కోసం మోసం పథకాలు అని చెప్పేసి ఇంకా రుణమాఫీ ప్రకటించిన దాంట్లో ఇంకా దేశంలో మంచి రాష్ట్రంగా తయారవుతుందని ప్రజలు ఆశిస్తా ఉన్నారు. తప్పకుండా ప్రజలు చంద్రబాబు గారికి పట్టం కడతారు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ ప్రసాద్ గారు, డొకమాణిక్యవర ప్రసాద్ గారికి, అలాగే పార్థసారథి గారికి, అలాగే బీజేపీ నుంచి జాయిన్ అయినటువంటి రఘురామ్ గారికి, అలాగే రావు గారికి, థ్యాంక్ యూ వెరీ మచ్.